करोना वायरस प्रमादकरम काकपोयिना अश्रद्ध चेस्ते मात्रम महम्मारी अये प्रमादं उंदे मन जाग्रत मन तीसुकुंटू व्यक्तिगत शुभ्रता पाटिंचाले ఈ కరోనా మహమ్మారి పూర్తిగా నాశనం అయ్యేదాకా సామాజిక దూరం మాస్కులు ధరించడం తప్పనిసరి అని దయచేసి మర్చిపోకండి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇట్లు మీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నర్సరావుపేట. ఈ బుల్టెన్ సమర్పిస్తున్న వారు శారదాంబా జ్యువెలర్స్ నర్సరావుపేట విజయలక్ష్మి టౌన్షిప్ పాలపడకు వెళ్ళే మెయిన్ రోడ్ నర్సరావుపేట నవత ఫ్యాన్సీ పెట్రోల్ బంక్ ఎదురు స్టేషన్ రోడ్ నర్సరావుపేట వాగ్దేవి జూనియర్ కాలేజ్ నర్సరావుపేట నమస్తే వీ న్యూస్ వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా ముఖ్యాంశాలు జగనన్న కాలనీలో పేదలందరికీ ఇళ్ళు పథకం కింద ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులు వృద్ధులు ఒంటరి మహిళా వితంతువులు మరియు దివ్యాంగులకు గృహాలు నిర్మించేందుకు స్త్రీనిధి డిఆర్డీఏ మెప్మా ద్వారా అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించాలి జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ వెల్లడి నర్సరావుపేట పట్టణంలో మొట్టమొదటిసారిగా గోపిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి మెమోరియల్ స్టేట్ లెవెల్ నైట్ టెన్నిస్ బాల్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ ను రేపు ప్రారంభించనున్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి రంభిచర్ల గ్రామంలో ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జన్మదిన వేడుకలు నర్సరావుపేట పట్టణంలో మొట్టమొదటిసారిగా గోపిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి మెమోరియల్ స్టేట్ లెవెల్ నైట్ టెన్నిస్ బాల్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ కాలేజ్ గ్రౌండ్ నందు 9 సోమవారం సాయంత్రం 6 గంటలకు మన ప్రియతమ నేత ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ టోర్నమెంట్ నందు 20 టీంలు పాల్గొనడం జరుగుతుందని మొదటి బహుమతి 100,000 రూపాయలు శ్రీ సుభిక్ష ప్రాజెక్ట్ వారు మరియు రెండో బహుమతి ఇన్నమూరి గోపిచంద్ 75,000 రూపాయలు మూడో బహుమతి మోటుపల్లి అంజీ 50,000 రూపాయలు అందించడం జరుగుతుందని నిర్వాహకులు భాస్కర్ రెడ్డి శరత్ రామిరెడ్డి సాయి తెలిపారు. నర్సరావుపేటలో మొట్టమొదటిసారిగా గోపిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి మెమోరియల్ టెన్నిస్ బాల్ డే అండ్ నైట్ టీ20 లీగ్ మ్యాచ్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఫస్ట్ ప్రైజ్ స్పాన్సర్డ్ బై శ్రీ సుభిక్ష ప్రాజెక్ట్స్, సెకండ్ ప్రైజ్ గోపిచంద్ ఎన్నమూరి, థర్డ్ ప్రైజ్ మోటిపల్లి అంజీ గారు పెద్ద చెరువు వాళ్ళు స్పాన్సర్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నర్సరావుపేట శాసనసభ్యులు, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు రావడం జరుగుతుంది. ఈ యొక్క టోర్నమెంట్కి ముఖ్యంగా మాకు సపోర్ట్ చేసినటువంటి డాక్టర్ రామలింగారెడ్డి గారికి, మద్దిరెడ్డి నరసింహారెడ్డి గారికి, చింత కిరణ్ కుమార్ గారికి, వద్దుల సుబ్బారెడ్డి గారికి మరియు కృష్ణమేని కాలేజ్ ప్రిన్సిపల్ నాతాని మాస్టర్ గారికి, అదేవిధంగా లైఫ్ లైన్ హాస్పిటల్ డాక్టర్ పి రాజానందరెడ్డి గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. రేపు అనగా సోమవారం 9వ తారీఖు సాయంత్రం 6 గంటలకు నైట్ మ్యాచ్ 2 మ్యాచ్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. రేపు నైట్ 9 గంటల నుంచి దగ్గర ఈ నెలాఖరు వరకు అంటే 1 నెల రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నర్సరావుపేట నియోజకవర్గంలోని ప్రజలు, అదేవిధంగా క్రికెట్ వీరాభిమానులు అందరు వీచేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. జగనన్న కాలనీలో పేదలందరికీ ఇళ్ళు పథకం కింద ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులు వృద్ధులు ఒంటరి మహిళలు వితంతువులు మరియు దివ్యాంగులకు కేటాయించిన ఇంటి స్థలాలు గృహాలు నిర్మించుకునేందుకు స్త్రీనిధి డిఆర్డీఏ మెప్మా ద్వారా అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించి వారు త్వరగా గృహాలు నిర్మించుకునే విధంగా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జగనన్న కాలనీ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ సంయుక్త కలెక్టర్ అనుపమ అంజలితో కలిసి సమీక్ష నిర్వహించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ డిఆర్డీఏ మెప్మా స్త్రీని ద్వారా ఎస్సీ ఎస్టీ వృద్ధులు ఒంటరి మహిళ వితంతువులు మరియు దివ్యాంగులకు కొంతమేర ఆర్థిక సహాయాన్ని అందించగలిగితే వారు తమ ఇళ్లను వేగవంతంగా పూర్తి చేసుకునేందుకు వెసులుబాటు కలుగుతుందన్నారు. ఎస్సీ ఎస్టీ వృద్ధులు ఒంటరి మహిళ వితంతువులు మరియు దివ్యాంగులు ఎంతమంది స్వయం సహాయక సభ్యులుగా ఉన్నారో ముందుగా గుర్తించాలన్నారు. ఒకవేళ స్వయం సహాయక సభ్యులు కాని పక్షంలో వారి గ్రూపులో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
सवेश आनंद नायक हाउसिंग पीडी वेणुगोपालरा एलडीएम रांबाबू एसटी कॉर्पोरेशन जीडी दुर्गाबाई जिला अधिकारलु पाल्गोन्नारु श्री कल्पवल्ली सेवा ट्रस्ट वेल्लंपल्ली केशवराव आध्वर्यंलो 10/8/2021 मंगलवार उदयं 8:45 पांडुरंगस्वामी देवस्थानं वद्द उचित पूल मोक्कल पंपिणी कार्यक्रमं जरुगुनु श्री वासवी मित्रमंडली अध्यक्षुलु चेगु वेंकटेश्वरराव तेलिपारु 100 वरहालु नंदी वर्धनमु राम तुलसी लक्ष्मी तुलसी गुलाबी मोक्कलु रकमुलु मट्टितो निंपिन कुंडीतो सहा पूल मोक्कलु इव्वबडनु ई कार्यक्रमंलो मुख्य अतिथुलुगा एम अनुराधा सीडीपीओ ऐसीडीएस प्राजेक्ट अधिकारी श्री वासवी कन्यका परमेश्वरी अन्नदान सत्रं कोटप्पकोंड चेयरमैन प्रवल्लिका सत्यं धर्मपत्नी रमादेवी गारु आत्मीय अतिथुलु ताटिकोंड कोटेश्वरराव धर्मपत्नी कुमारी वाणी धर्मकर्त पांडुरंग स्वामीवारी देवस्थानं चेगु वेंकटेश्वरराव धर्मपत्नी वेंकट सूर्यकुमारी एपीएसआरपीएफ महिला अध्यक्षराल श्रीमती पूरी कृष्णकुमारी गारु जिला महिला प्रमुख विश्व हिंदू परिषत् जनरल गड्ड नागराजेश्वरी गारु పాల్గొనేదరు ఈ కార్యక్రమానికి సహకరించిన వారు రాచమడుగు కృష్ణ చైతన్య ధర్మపత్ని మానస లక్ష్మీ భవాని కాంగన్ అండ్ టాయ్స్ శ్రీ వెల్లంపల్లి కేశవరావు ధర్మపత్ని శారదాదేవి సమావేశంలో వాస్వి స్కాలర్షిప్ సొసైటీ చైర్మన్ బొగ్గవరపు బ్రహ్మానందం అనుమోలు వెంకట శ్రీనివాసరావు రావి కింద సుబ్బారావు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు ప్రాణాధార మన జీవాలకి ప్రాణం పోసి ఎంతో ఆక్సిజన్ ఇస్తుంది మన కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మొక్కలకు ఆక్సిజన్ ఇస్తుంది మనకి కానీ మనం కొంత ఏం చేస్తున్నాం అడవులు నరికేస్తున్నాము చాలా మంది మంది చెట్లను కూడా దేనికొని ఉపయోగమైన నరికేస్తాము అది చేయబోగానే చాలా వరకు ఎందుకంటే రేపు బాధితురాళ్ళకి ఎంత దెబ్బ అనుకున్నా దానివల్ల నరికడం వల్ల అందువల్ల దయచేసి మీరందరూ కూడా అందరికీ వినపం చేస్తాను ఈ సభ ఈ మీడియా సమావేశం ద్వారా మొక్కలని కాపాడండి కల్పవల్లి సేవా ట్రస్ట్ చైర్మన్ వెల్లంపల్లి కేశవరావు గారి ఆధ్వర్యంలో ఎల్లుండి అనగా మంగళవారం ఉదయం 8:45 పాండురంగస్వామి దేవస్థానం వద్ద ఉచిత మొక్కలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సరాపేట పట్టణంలోని మహిళలు అందరూ వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఈ మొక్కలు తీసుకుని పోవలసిందిగా కోరుతున్నాము. వార్తల్లో చిన్న విరామం. శారదాంబ జ్యువెలర్స్ పల్నాడులోని అతిపెద్ద ఏసీ బంగారు నగల ప్రత్యేక షోరూం 30 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా జూలై 30 నుండి ఆగస్ట్ 7వ తేదీ వరకు అతిపెద్ద బ్యాంగిల్ మేళా ప్రదర్శన మరియు అమ్మకం. ప్రత్యేకమైన అంతర్జాతీయ బ్రాండ్స్ అయిన సిఎన్సి, ఓరో, జార్, నోరా మొదలగు అత్యంత హుందాతనం కలిగిన వైట్ రేడియం, హాఫ్ రౌండ్, రోజ్ గోల్డ్, ఇంకా లేజర్ పాలిష్ గాజులు వచ్చి ఉన్నవి. పచ్చివర్ గాజులు, సింగపూర్ లైట్ వెయిట్ గాజులు, బేబీ గాజులు, బెంగాలీ గాజులు, ఫంక్షన్ వేర్, కాస్టింగ్ గాజులు, ఇంకా జెన్స్ బ్రాండెడ్ కడియాలు, సింహం కడియాలు, జాగ్వార్ కడియాలు ప్రత్యేకం. మీ మనసుదొచ్చి డిజైనర్ హారాలు, నెక్లెస్లు, చౌకర్స్, కాస్టింగ్ నెక్లెస్లు, ఇటాలియన్ చైన్స్, సిఎన్సి చైన్స్, డిడి బాల్స్, స్టెప్ చైన్స్, కటింగ్ చైన్స్, బీట్ చైన్స్, సాల్సి ముత్యాల చైన్స్, ఫ్యాన్సీ నల్లల గొలుసులు, లైట్ వెయిట్ నెక్లెస్లు రెడీగా ఉన్నాయి. సింహం ఉంగరాలు, కాస్టింగ్ ఉంగరాలు, కపుల్ రింగ్స్, ఇయర్ రింగ్స్, కెంపు ప్లస్ పచ్చల బుట్టలు, చాంద్ బాల్ సెట్స్, డిడి బాల్ హ్యాంగింగ్, జే కమ్మలు, బుట్టలు మొదలగునవి ప్రత్యేక ఆకర్షణ. అతి తక్కువ ఎక్స్చేంజ్ మార్జిన్తో డైమండ్ నెక్లెస్లు, లాకెట్స్, బ్రాస్లెట్స్, నల్ల పూసల కమ్మలు, హ్యాంగింగ్స్ అన్ని రకాలు సరసమైన ధరలకు లభించును. విచ్చేయండి శారదాంబ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, నర్సరావుపేట. ఫోన్ 0864722119. ప్రొప్రైటర్ నాగసర్ప సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ నర్సరావుపేట. కస్టమర్ల కోరిక మేరకు ఈ నెల 7వ తేదీ అనగా శనివారం వరకు బ్యాంగిల్ మేళా పొడిగించబడింది. కావున మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. విజయలక్ష్మి టౌన్షిప్, పాలపాడుకు వెళ్లే మెయిన్ రోడ్, నర్సరావుపేట. కాపోయే జిల్లా కేంద్రంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మన నర్సరావుపేటలో 36 లక్షలకే 4 సెంట్ల స్థలంలో డబుల్ బెడ్రూమ్, ఫుల్ ఫినిష్డ్ ఇండిపెండెంట్ ఇల్లు. విజయలక్ష్మి టౌన్షిప్ ప్రత్యేకతలు. పట్టణానికి అతి సమీపంలో రెసిడెన్షియల్ ఏరియాలో గల వెంచర్ నర్సరావుపేట పాలపాడు మెయిన్ రోడ్ కు ఆనుకుని సువిశాలమైన అతిపెద్ద 30 ఎకరాల ల్యాండ్ కన్వర్షన్ చేయించిన వెంచర్. విశాలమైన అన్ని 33 అడుగుల రోడ్లు, వెంచర్ చుట్టూ ఫెన్సింగ్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ సదుపాయం, రోడ్ల కిరువైపులా చెట్ల పెంపకం, ఎల్లవేళలా ఆర్టీసీ బస్ మరియు ఆటో సౌకర్యం, కాలుష్యరహితమైన ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం, చెరువులు, విద్య, వైద్య సంస్థలు, వెంచర్ కు అతి సమీపంలో అయ్యప్ప స్వామి దేవాలయం, కేవలం 50 అడుగుల్లో తీయటి భూగర్భ జలాలు. 100% వాస్తుతో, క్వాలిటీ మెటీరియల్ తో గృహ నిర్మాణం చేయించి ఇవ్వబడును. విజయలక్ష్మి టౌన్షిప్, పాలపాడుకు వెళ్లే మెయిన్ రోడ్,
నరసరావుపేట. మీ అభిమాన నవతా ఫ్యాన్సీ 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా ప్రియమైన కస్టమర్ దేవుళ్లకు మేమందిస్తున్న థండర్ 30 ఆఫర్. 1 గ్రామ్ జ్యువెలరీ ఐటమ్స్ పై 30% డిస్కౌంట్, ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం కలదు. ప్రతి 3,000 రూపాయల కొనుగోలుపై 32 ఐటమ్స్ కలిగిన డిన్నర్ సెట్ ఉచితం. మా వద్ద అన్ని రకాల ఫ్యాన్సీ ఐటమ్స్ లభించును. నేటి ట్రెండ్స్ కు తగ్గట్టుగా కాస్మెటిక్స్, మేకప్ కిట్స్, బ్యూటీ ఐటమ్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, ఆంటిక్ సీజెడ్ జ్యువెలరీ, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, ట్రావెలింగ్ బ్యాగ్స్, వేల్స్, వర్క్ ఐటమ్స్, ఫంక్షన్ అండ్ పార్టీస్ కు కావలసిన డెకరేషన్ ఐటమ్స్ లభించును. ముస్లిం సోదరి మణుల కోసం ప్రత్యేకమైన షాపింగ్ స్పెషల్ కలెక్షన్స్ కలవు. నవతా ఫ్యాన్సీ ఏసీ 3 అంతస్తుల అతిపెద్ద ఏసీ ఫ్యామిలీ ఫ్యాన్సీ స్టోర్స్, పెట్రోల్ బంక్ ఎదురు, స్టేషన్ రోడ్, నర్సరావుపేట. ఫోన్ నంబర్ 8106747488. ప్రొపరైటర్ కె అంజిరెడ్డి చంద్రకళ. వాగ్దేవి ఇంటర్మీడియట్ విద్యలో ఎదురు లేని ఫలితాలతో ఎల్లప్పుడూ ప్రథమ స్థానం. ఇంటర్ లో అయినా, ఎంసెట్ లో అయినా, జేఈఈ మెయిన్స్ లో అయినా ప్రతి సంవత్సరం టౌన్ టాప్. జూనియర్ ఇంటర్ లో కరెడ్ల ఆదినారాయణ 470 కి 466 మార్కులు, సీనియర్ ఇంటర్ లో భక్తుల నాగపల్లవి 1000 కి 989 మార్కులు. జేఈఈ మెయిన్స్ లో బి ఫణీంద్ర కుమార్ 682వ ర్యాంకుతో బిట్స్ పిలానీకి, జూపల్లి అశోక్ 6303వ ర్యాంకుతో మిజోరాం ఎన్ఐటికి, నీట్ లో 3475వ ర్యాంకుతో పి జమీర్ ఖాన్ మెడికల్ విభాగంలో కూడా నర్సరావుపేటలో ప్రవచనం సృష్టించిన నీ మా వాగ్దేవి. ఎంసెట్ లో 150 మందికి ర్యాంకులు, జేఈఈ మెయిన్స్ లో 12 మంది అర్హత సాధించి నర్సరావుపేటను అగ్రస్థానంలో నిలిపిన మీ మా వాగ్దేవి విద్యార్థులు విద్యతో పాటు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో ప్రతి సంవత్సరం కనీసం 250 మెడల్స్ సాధిస్తూ ఉన్నత విద్యలో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ మరియు గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు. అన్ని పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం, విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి, అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు వాగ్దేవి జూనియర్ కాలేజ్, అరిండల్పేట, నర్సరావుపేట. ఫోన్ నంబర్స్ 8850253838, 8850253537. వార్తలకు తిరిగి స్వాగతం. ఈ రోజు నర్సరావుపేటలో కరోనా లాక్డౌన్ సందర్భంగా 45 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులకు 2,000 రూపాయలు విలువ చేసే బీపీటీ బియ్యం నిత్యావసర సరుకులు పెన్షనర్స్ అసోసియేషన్ నర్సరావుపేట వారు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పెన్షనర్స్ ఆఫీస్ నందు అసోసియేషన్ అధ్యక్షులు మానం సుబ్బారావు అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు రంగనాయకులు, సహాయ అధ్యక్షులు జి గురువయ్య, రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు ఎంఎస్ఆర్కే ప్రసాద్, కార్యదర్శి గుప్తా, కోశాఖాధికారి సి ఆదయ్య, జిల్లా ఉపాధ్యక్షులు కంచుపర్తి సత్యనారాయణ, రత్నరాజు, సయ్యద్ హుసేన్, ప్రభుత్వ ఉపాధ్యాయులు తల్లపనేని రామారావు, పాలేటి శ్రీనివాసరావు, గద్దే రామ, కోటేశ్వరరావు, దాసరి కిరణ్ కుమార్, శ్యామ మోజస్, సయ్యద్ రఫీ, సత్తార్ రామకృష్ణ, ఆనంద్ కుమార్, ఇంకా అబ్రపూడి గోపి, గోరంట్ల భార్గవ్, రాజేష్, చందు పెన్షనర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమానికి సహకరించిన దాతలైన పెన్షనర్స్కు ధన్యవాదాలు. పెన్షనర్స్ అసోసియేషన్ నర్సరావుపేట. ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, గుమస్తాలు, క్లర్కులు మా తోటి సహచరులు కాబట్టి ఈ కరోనా కష్టకాలంలో వాళ్ళ జీతాలు సరిగా అందట్లేదు కాబట్టి మా వద్ద సహాయంగా నర్సరావుపేట పెన్షనర్ అసోసియేషన్ తరఫున మానవ సుబ్బారావు గారు, రాఘవయ్య గారు, గుప్తా గారు, ఆదయ్య గారు, సత్యనారాయణ, రామారావు గారి ఆధ్వర్యంలో 2,000 విలువ చేసే బియ్యము సరుకులు 45 మందికి 90,000 రూపాయలు చేసే ఇస్తున్నాము. కరోనా లాక్డౌన్ సందర్భంగా మరి సోదర ప్రైవేట్ ఉపాధ్యాయులు పడుతున్న కష్టాలని గమనించి ప్రభుత్వ ఉపాధ్యాయులు పెన్షనర్ల సహకారంతో మరి 20 రకాల నిత్యావసర సరుకులు బీపీటీ బియ్యం 10 కేజీలు, అలానే 19 నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు పెన్షనర్ల సహకారంతో మానవ సుబ్బారావు గారి అధ్యక్షతన 45 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులకి అందజేయడం జరిగింది. రొంపిచర్ల గ్రామంలో స్థానిక తూర్పు బజార్లో వేయించేసి ఉన్న శ్రీ చౌడేశ్వరీదేవి అమ్మవారి జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఆలయ పూజారి పేటేటి అంకారావు ఆధ్వర్యంలో శాకాంబరి అలంకారంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష సహస్రనామ కుంకుమార్చన అలంకరణ పూజలు నిర్వహించారు. గ్రామస్తులు, భక్తులు, మహిళలు ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణంలో అమ్మవారి జన్మదిన కేక్ను కట్ చేశారు. కరోనా నియమాలకు అనుగుణంగా ఆలయ అమ్మవారి జన్మదిన వేడుకలు జరిగాయి.
ఆలయానికి వచ్చిన వారు మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించారు. అనంతరం ఆలయం వద్దకు వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. రంపచల్ల గ్రామంలో మేం చేసుకున్న శ్రీ చౌడేశ్వరి దేవత ఈరోజు శేఖాంబరి అలంకారంలో దర్శనమిస్తున్నారు. కావున అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు సేకరించి అమ్మవారి కృపగా పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగనన్న కాలనీలో పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులు, వృద్ధులు, ఒంటరి మహిళా, వితంతువులు మరియు దివ్యాంగులకు గృహాలు నిర్మించేందుకు స్త్రీనిధి డిఆర్డీఏ మెప్మా ద్వారా అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించాలి. జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ వెల్లడి. నర్సారావుపేట పట్టణంలో మొట్టమొదటిసారిగా గోపిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి మెమోరియల్ స్టేట్ లెవెల్ నైట్ టెన్నిస్ బాల్ T20 క్రికెట్ టోర్నమెంట్ను రేపు ప్రారంభించనున్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. రొంబిచర్ల గ్రామంలో ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జన్మదిన వేడుకలు. ఈనాటి వీన్యూస్ వార్తలు తిరిగి ప్రసారం అయ్యే వీన్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబా జ్యువెలర్స్ నర్సరావుపేట, విజయలక్ష్మి టౌన్షిప్ పాలపడకు వెళ్లే మెయిన్ రోడ్ నర్సరావుపేట, నవతా ఫ్యాన్సీ పెట్రోల్ బంక్ ఎదురు స్టేషన్ రోడ్ నర్సరావుపేట, వాగ్దేవి జూనియర్ కాలేజ్ నర్సరావుపేట.